మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని అమరవీరులకు నివాళులర్పించి సంబరాలు జరుపుకున్నారు. అమరవీరుల త్యాగాలు కాలేదని, బంగారు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు భారతదేశాన్ని బంగారు భారత్గా మార్చే సత్తా ఉందని బాబా ఫసీయుద్దీన్ అన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి భారతదేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్చూసిగా మారని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడిన రోజు ఈరోజు. చెడుపై మంచి విజయం సాధించిన విజయదశమి రోజు గౌరవ ముఖ్యమంత్రి కారణ జన్ముడు తెలంగాణ విముక్తి ప్రదాత కేసీఆర్ గారు ప్రస్తుతం భారతదేశంలో దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని తలంచడము దేశ ప్రజలకు ఇది ఒక శుభ సూచకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలని తన ఒక విజన్తో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వైపు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం సైతము తెలంగాణ సంక్షేమ పథకాలను కాఫీ కొట్టి ఈరోజు అమలు చేస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చాలా శుభదినం. తెలంగాణ ఉద్యమ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి తెలంగాణ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి. అదేవిధంగా సాధించుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి ప్రజల ఆశీర్వాదంతో, అదేవిధంగా అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నిర్మాణాన్ని తీసుకుపోయిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా ఈరోజు యావత్ భారతదేశం అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తుంది. ఎందుకంటే 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని టీఆర్ఎస్ పార్టీతో, అదేవిధంగా సాధించుకున్న రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి ఇవాళ విజయదశమి రోజు కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కేవలం ఇప్పటి వరకు తెలుగు ప్రజలకే ఉంటుండే, తెలంగాణ వరకే పరిమితం ఉంటుండే.